లాస్ట్ వీడియోలో అరుణాచలం గుడి యొక్క విషయాలు చెప్పాను కదా, ఈ వీడియోలో అరుణాచల గిరి ప్రదక్షిణ, అది కూడా పౌర్ణమి రోజు విశేషాలు చెప్తాను. ఓం నమః శివాయ. గుడికి వెళ్ళేసరికి మాకు 10 అయిందండి. గుడి ముందు దండం పెట్టుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. అయితే ఎవరైనా అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో పూర్తిగా తెలుసుకొని చేయండి. ఎందుకంటే దానికి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇక మేము మాత్రం ఇక్కడ గుడి ముందు స్టార్ట్ చేసి బయలుదేరాము. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడనే ఎండ్ చేయాలి, ఇది మాత్రం కంపల్సరీ. అరుణాచలం గుడి దగ్గరలోని మొదటి శివలింగం ఉందండి, అది ఇంద్రలింగం అంటారు దాన్ని. దేవుణ్ణి దర్శనం చేసుకొని నెక్స్ట్ దర్శనం కోసం మళ్ళీ బయలుదేరమండి. గిరి ప్రదక్షిణకు ఎంత మంది ఉన్నారు చూడండి, ఈరోజు పౌర్ణమి కాబట్టి చాలా అంటే చాలా మంది ఉన్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఆ శివుణ్ణి తలుచుకుంటూ మెల్లి మెల్లిగా గిరి ప్రదక్షిణ చేయాలి. దాంతో పాటు గిరిని చూస్తూ, అప్పుడప్పుడు గిరిని చూస్తూ కూడా ప్రదక్షిణ చేయాలి. మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఈ బోర్డ్స్ ఉంటాయి, సో మీరు ఎక్కడెక్కడ ఏముందని తెలిసిపోతుంది మీకు. మన గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా చేసినా క్లాక్ వైజ్ లో చేయాలి. వెళ్తున్న ద్వారాలను కొద్ది దూరం వెళ్ళాక చౌరస్త వస్తుందండి. ఆ దాటాక మనకి ఒక వినాయకుడు టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. వినాయకుడు దర్శనం చేసుకుని బయలుదేరాము. మనం నెక్స్ట్ బయలుదేరగానే మన కొద్ది దూరంలోనే మనకి నెక్స్ట్ వచ్చేది దారిలో అగ్నిలింగం కనిపిస్తుంది, అది కూడా రైట్ సైడ్ లో కాస్త లోపట్టుకుంటుంది. సో మేము లైన్ లో నిలబడ్డాం, దర్శనం చేసుకున్నాము. అలంకరణ చేశారు శివుడికి, ఎంత అద్భుతంగా ఉందో. అగ్నిలింగం పక్కనే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమంలోకి వెళ్ళి అలా అంతా తిరిగి వచ్చాము. ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి, ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి. చాలా మంది ఉన్నా కూడా ప్రశాంతంగా ఉందండి, కూర్చుంటే ఒక 10 నిమిషాలు ఉంటే తెలిసిపోతుంది. మనకు అరుణాచల గిరి కనిపిస్తుంది, కొండని కూడా దర్శనం చేసుకుని నమస్కారం చేసుకున్నాం. మిగతా శివలింగాలు దర్శనం చేసుకోవాలి కదా, సో బయలుదేరాం. అలానే చూస్తున్నట్టుగా ఎంతో మంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది మనకు యమలింగం అండి. గుడిలో వీడియోస్ అలౌ లేదు కాబట్టి లోపల నేనేం తీయట్లేదు, బయట ఏమేమి ఉన్నాయో అవే చూపిస్తున్నాను. జింకలు చాలా ఉన్నాయండి. మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో మనకు కనిపిస్తే చాలా మంది సెల్ఫీలు తీసుకున్నారు, వీడియో తీసుకున్నారు, మేము కూడా ఫోటో తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం. ఇక్కడ మీరు టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది దుర్వాస మహర్షి ఆశ్రమం అంటారండి. ఇక్కడ మహర్షిని దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్న చెట్టుకు పసుపు తాడత లాంటివి కంకణాలు కట్టేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ఇల్లు లేని వారు కూడా ఇక్కడ ఉన్న రాళ్ళని ఒకదానిపైన ఒకటి పేరిస్తే ఇల్లు కట్టుకునే యోగం ఒకటి కలుగుతుందని చెప్పి ఇక్కడ చాలా మంది నమ్ముతారు, చాలా మంది అవి చేస్తున్నారు. ఎండ చాలా ఎక్కువ ఉంది, కాస్త చల్లబడడానికి ఒక సోడా తాగుతున్నామండి. యాక్చువల్లీ ప్రదక్షిణ మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2:30 బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేస్తే చాలా మంచిదంట. లేకపోతే ఈవినింగ్ 4:00 అలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఈ టైంలో ఎండ ఉండదు కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా మనం చేసే ప్రదక్షిణ మీద, ఆ శివుని మీద ఉంటుంది కాబట్టి చాలా మంచిదంట. ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గరికి వచ్చేసామండి. గుడిలో అలంకరణ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా నెమళ్ళు కూతులు మనకి చాలా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి అక్కడక్కడ మనకి. అయితే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చిల్లర డబ్బులు అంటే కాయిన్స్ లాంటివి దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే మన దారి పొడవున స్వాములు తర్వాత ఇంకా చాలా మంది ఉంటారు. తోచిన సహాయం మనం చేస్తే ఏంటంటే శివుడు వాళ్ళ రూపంలో మనకి ఎప్పుడో ఒకప్పుడు మనకు దర్శనమిస్తాడంట, సో ఇది చాలా మంది చెప్తుంటారు. నెక్స్ట్ వచ్చేది సూర్యలింగం అండి. ఇది 8 లింగాలతో పాటు సూర్య చంద్రలింగాలు ఉంటాయి, ఇంకా దాంట్లో ఇప్పుడు మనం సూర్యలింగాన్ని దర్శనం చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేది వరుణలింగం అండి.
వరలింగాన్ని దర్శనం చేసుకుని మెల్లిమెల్లిగా ముందుకు కదులుతున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది అండి, ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంటుంది ఆది అన్నామలై టెంపుల్ అండి. ఇది కాస్త లోపలికి ఉంటుంది, మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతిదీ బోర్డు ఇక్కడ ఏముందని చూసుకుంటూ మాత్రం వెళ్ళండి. ఆ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇది చాలా విశిష్టమైన టెంపుల్ అంట. ఇక్కడ ఒక్కో గుడికి ఒక్కొక్క ప్రత్యేకతలు మరి ఎంతో శక్తి ఉందండి. ఇలా అన్ని గుడులు అన్ని ఆశ్రమాలు తిరిగి దర్శనం చేసుకోవడం వల్ల మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో నెక్స్ట్ మేము వాయులింగాన్ని దర్శనం చేసుకున్నామండి. రష్ మాత్రం ఎక్కువ ఉండటం వల్ల ఏ గుళ్ళో కూడా ఎక్కువసేపు ఉండలేదండి. అట్లా దర్శనం చేసుకొని వచ్చేసాము. వాయులింగం దాటాక మనకి భగవాన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ నేమ్ బోర్డు లాంటివి ఏముండదు, సో మనం గమనిస్తూ వెళ్ళాలి. ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ఇక్కడ కూర్చునేవారని చెప్తారు. మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇట్లాంటివి. ఇప్పుడు టైం సాయంత్రం 4:50 అవుతుందండి. మనం చరస్సు దాటుతున్నాము. క్రౌడ్ కూడా చాలా ఉంది, మీరు చూస్తున్నారు కదా ఇంతమంది గిరిప్రదక్షిణ చేస్తున్నారు. మీకు రైట్ సైడ్లో ఐ లవ్ తిరువన్నామలై అని రాసి ఉంది. ఇక్కడ చాలామంది సెల్ఫీలు ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇది దాటగానే మనకు చంద్రలింగం ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సూర్యుడు, చంద్రలింగాలు 8 లింగాలతో పాటు ఉంటాయి. ఇప్పటికీ నడవలేకపోతున్నాము. ఇది ఫస్ట్ నుంచి నడిచినంత ఎనర్జీ ఇప్పుడు కాస్త తగ్గిపోయిందండి. యాక్చువల్గా మనము 14 కిలోమీటర్లు మామూలుగా అయితే నడవలేం, కానీ దైవస్మరణ చేసుకుంటూ ఎన్ని కిలోమీటర్లు అయినా నడవగలం. అదేనండి దైవభక్తి అంటే. ఇప్పుడు మనం కుబేరలింగం ఉన్న గుడికి వచ్చేసాము. దర్శనం కోసం క్యూలో ఉన్నాం. భక్తులు కూడా చాలామంది ఉన్నారు. టైం పట్టిన దర్శనానికి అలంకరణ చాలా అద్భుతంగా ఉందండి. చూస్తే ఇంకా చూడాలనిపించింది. కొండపైన మనకి ఒక ప్లేస్లో నందిముఖం కనిపిస్తుంది. అది ఎక్కడో అంతగా ఐడియా లేదండి, మీరు మాత్రం అది మిస్ అవ్వకండి అది కూడా. సో క్రౌడ్ వల్ల ప్రతి ప్లేస్ ఎక్కడ ఉందనేది కొద్దిగా జడ్జ్ చేయలేకపోయాము. చాలామంది ఉంటున్నారు కాబట్టి మనకు ఆ ప్లేస్ ఏందో అక్కడ ఏదో తెలియలేదు. మీరు మాత్రం వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా చూసుకుంటూ మాత్రం వెళ్ళండి. ఇప్పుడు టైం సాయంత్రం 6:00. ఇక్కడ నందీశ్వరుడి బొమ్మ ఎంత బాగుందో అక్కడ నిల్చొని మేము కూడా ఫోటోలు తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈశాన్యలింగం గుడికి దగ్గరలో ఉన్నామండి. ఇది చివరి లింగం అండి. ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకోవడానికి కూడా చాలామంది ఉన్నారు కాబట్టి కాస్త టైం పట్టింది. మెయిన్ టెంపుల్ వైపుకు నడుస్తూ వెళ్తున్నాం. మధ్యలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అవి దాటుకుంటూ వచ్చేసాము. ఆశ్రమం కూడా ఏదో ఉంది, సో దాన్ని మిస్ అవ్వకండి. మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఎంత క్రౌడ్ ఉందో చూసారు కదా. పౌర్ణమికి మాత్రం ఇలానే ఉంటుందంట. ఇక్కడ అయితే స్టార్ట్ చేసాం, అక్కడికి వచ్చేసి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాం, పూర్తి చేసాం. నిజంగా ఇది మాకు అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే అనుకోకుండా వచ్చాము, దర్శనం చేసుకున్న మరుసటి రోజు మాకు పౌర్ణమి అవ్వడం, ఆ పౌర్ణమికి మేము గిరి ప్రదక్షిణ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓం నమ శివాయ.